బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ట్రేడింగ్ ట్రెండ్తో పాటు బలహీన రూపాయి, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ దేశీయ మార్కెట్లపై ఒత్తిడిని పెంచాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రాజంతా తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీ చివరికి 236 పాయింట్ల నష్టంతో 54052 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 16125 వద్ద ముగిసింది. అయితే మార్కెట్స్ పై విశ్లేషణ తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఈరోజు మార్కెట్స్ కొంత లాభాల బాట పట్టాయనే చెప్పొచ్చు. సో పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. సో దీనికి రీజన్ ఏంటంటారు? మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఓపెనింగ్లోనే ఒక పాజిటివ్ మూమెంట్కి రెండు మేజర్ కారణాలు అని చెప్పుకోవచ్చు. నిన్న చూస్తే కనుక అమెరికన్ మార్కెట్స్ నిన్న భారీ పతనం ఉంటుందని అనుకున్నాము, దాని తగ్గట్టుగా తగ్గింది కూడా. కానీ తర్వాత చూస్తే కనుక అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో, ఒక పాజిటివ్ కామెంట్స్ రావడం మనం చూసాము. ట్యాక్స్ రిలీఫ్స్, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తాము అన్న కన్సిడరేషన్ చేస్తాము అన్న ఒక రావడంతో మార్కెట్స్ అన్నీ కూడా రికవర్ అయినాయి. దాని తగ్గట్టుగానే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ స్టడీగా ఉన్నాయి. అలాగే మనం మార్కెట్ నిన్న ఇవాళ కొంచెం రికవరీ అవడానికి చూస్తే కనుక ప్రధానమైన కారణము రేపు మనకి ఈ మే నెల కాంట్రాక్ట్స్, డెరివేటివ్స్, స్పెక్యులేటివ్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ అనమాట. అంటే లాస్ట్ 1 మంత్గా ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో స్పెక్యులేటివ్ పొజిషన్స్ రేపటి లోపల క్లోజ్ చేయాలి. సో లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక హైయర్ లెవెల్లో విపరీతమైన షార్ట్ సెల్లింగ్ అంటే అమ్మకాలు జరిపారు. సో వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయాలంటే బయింగ్ చేయాలి. సో అందువల్ల మార్కెట్ ఇవాళ రేపు కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. సరే, ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అనుకోవచ్చు అంటారా? ఆ మార్కెట్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో రేంజ్ బౌండ్ మూమెంట్ అనుకున్నాము, దాని తగ్గట్టుగానే 16500 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కానీ మార్కెట్ చూస్తే కనుక ఈ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ హైకి లోకి మధ్యలో ఉంది. అంటే ఇంకా కొంచెం ఇండెసిసివ్గా కనిపిస్తోంది. నిన్న కూడా మనం చూసాము డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 2000 కోట్ల వరకు కొన్నారు. అలాగే ఎఫ్ఐస్ చూస్తే కనుక 2400 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. సో మార్కెట్ చూస్తే కనుక ప్రస్తుతానికి మిడిల్ రేంజ్లో ఉంది. కనీసం హైయర్ లెవెల్ గరిష్ట స్థాయిని కనుక పరీక్షిస్తే కూడా కొంచెం బయింగ్ సపోర్టు, కొంచెం బుల్స్ ఆధిపత్యంలో ఉన్నట్టు అనుకోవచ్చు. కాకపోతే కొంచెం మార్కెట్ మిక్స్డ్గా ఉంది. అలాగే మనకి మార్కెట్లో చూస్తే కనుక ఇండియా విఐఎక్స్ అంటే ఇండియా వాలటిలిటీ ఇండెక్స్ చూస్తే కనుక 25% దాటం మనం చూసాము. జనరల్గా లెస్ దెన్ 10% ఉంటుంది. అంటే అంత తీవ్రమైన వాలటిలిటీ, అంత తీవ్రమైన ఒడిదొడుకులతో మార్కెట్లు ఉందని అర్థం. సో ఆ విఐఎక్స్ ఇండెక్స్ అనేది బాగా తగ్గాలి. తగ్గితే మార్కెట్ కొంచెం కుదిరపడుతున్నట్టు అర్థము, మార్కెట్ కొంచెం స్థిరపడినట్టు అర్థము. సో కాబట్టి కొంచెం ఈ హెచ్చు దగ్గర తగ్గిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మనకి. పైగా మనం చూస్తే ఈ 16500 ఈ వారంలో మూడోసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. 2 సార్లు విఫలమైంది, మూడోసారి ఖచ్చితంగా మార్కెట్ ఈ స్థాయిలో నిలబడాలి. అండ్ సార్, నిన్న మార్కెట్స్ ఒక కన్సల్టేషన్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది, దీనికి రీజన్ ఏంటంటారు? సారీ అండి. హలో, చెప్పండి సార్. నిన్న మార్కెట్స్ మనం చూసినట్లయితే కొంత నష్టాలు బాట పట్టాయి అని చెప్పాలి. సో ఇదే ట్రెండ్ మనకి అంటే మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం రికవరీ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం లాస్ట్ ఒక 8 వారాలుగా చూస్తే కనుక నిఫ్టీ 2500 వరకు పడింది. అలాగే మనకి అమెరికన్ మార్కెట్స్లో చూస్తే కనుక గత 3 నెలలుగా భారీ స్థాయిలో పడింది. అలాగే మనకి నాష్టాక్ అంటే టెక్నాలజీ సాఫ్ట్వేర్ స్టాక్స్ అని కూడా చూస్తే గత 8 వారాలుగా ఇంచుమించు రికార్డ్ స్థాయిలో 25-30% వరకు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పడ్డాయి. అవన్నీ కూడా కొంచెం ఈ 2-3 రోజుల్లో కొంచెం నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్ సూచీలు కూడా చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్ అంటే అమ్మకాలు విపరీతంగా లెవెల్స్ దాటిపోయింది కాబట్టి కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మార్కెట్ కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే కొంతకాలం ఒక క్లారిటీ వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాము అనుకున్న మేజర్ అంశాలన్నీ కూడా ఆల్మోస్ట్ మార్కెట్లో రియాక్షన్ అయిపోయింది, మార్కెట్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి కొత్త అంశాలు వచ్చినప్పుడు మార్కెట్ దాని తగ్గట్టుగా మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ సార్, క్రిప్టో కరెన్సీ కొంతకాలంగా అండ్ క్వైట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీని రికవరీ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? క్రిప్టో కరెన్సీ చూస్తే కనుక ఆ మధ్య బాగా పెరగడంతో పబ్లిక్ అందరినీ కూడా మనం విపరీతంగా ఆకర్షణ చేసినట్టు కనిపిస్తుంది. ఆ పబ్లిక్ అందరూ కూడా చాలామంది అట్రాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 1 నెల రోజులు బట్టి క్రిప్టో కరెన్సీస్ భారీగా పడ్డాయి. అలాగే కొన్ని క్రిప్టో కరెన్సీస్ చూస్తే కనుక 20-30% వరకు విపరీతంగా క్షీణించాయి. అలాగే మనకి అనదర్ మేజర్ క్రిప్టో కరెన్సీ లూనా కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ వర్త్లెస్ అయిపోయింది, పెద్ద మూమెంట్ కూడా ఏం కనిపించట్లేదు. సో కాబట్టి మార్కెట్ ఆ హైప్ అనేది అయిపోయినట్టు కనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ అనేది క్రిప్టో కరెన్సీస్లో పోయినట్టు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకి క్రిప్టో కరెన్సీలో అండర్లైనింగ్ అసెట్ వాల్యూ లేదు. బహుశా మనకి మిగతా అసెట్ క్లాస్లో చూస్తే కనుక స్టాక్స్లో కానీ డిబెంచర్స్లో కానీ బాండ్స్లో కానీ ల్యాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఒక వాల్యూ ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీస్లో అంతగా మనకి అట్రాక్షన్ లేదు కాబట్టి ప్రస్తుతం కొంతకాలం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది.
అండ్ పబ్లిక్ ఇష్యూస్ కూడా లిస్ట్ అవుతున్నాయి, ఇవి కూడా బాగా రాణించాయనే చెప్పాలి. సో మళ్ళీ మరికొన్ని పబ్లిక్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇవి ఎలా వర్క్ చేయొచ్చు అంటారు? నిన్న చూస్తే కనుక సర్ప్రైజింగ్ గా రెండు పబ్లిక్ ఇష్యూస్, డెలివరీ అండ్ వీనస్ పైప్స్, ఈ రెండు కూడా చూస్తే కనుక 10% వరకు అప్పర్ సైడ్ పెరగటం మనం చూసాము. బాగా విపరీతమైన లాభాలతోటి క్లోజ్ అవ్వడం మనం చూసాము. సర్ప్రైజింగ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు, ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చూసాము ఎల్ఐసి ఒక 8-10% ఓపెనింగ్ డేలో పడింది. ఆ తర్వాత మనకి పబ్లిక్ ఇష్యూస్ మీద పెద్ద మేజర్ ఎక్స్పెక్టేషన్స్ లేదు. కానీ నిన్న రెండు కొంచెం 10% అప్ సైడ్ పెరగడంతో పబ్లిక్ మళ్ళీ కొంచెం పబ్లిక్ ఇష్యూస్ వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ జనరల్గా పబ్లిక్ ఇష్యూస్ మీద కొంచెం పబ్లిక్ కూడా కొంచెం కాషియస్గా ఉంటే మంచిది, ఎందుకంటే కొంచెం ఈ మధ్యకాలంలో ఏవైతే కనుక పబ్లిక్ ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా బాగా పెరిగాయో అదేవిధంగా స్పీడ్గా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉండి కొంచెం వాటి యొక్క అండర్లైనింగ్ వాల్యూ, వాటి యొక్క వాల్యుయేషన్స్ అన్నీ చూసుకొని కొంచెం స్థిరపడిన తర్వాత కొంచెం ఫర్దర్గా స్టడీ చేసి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్ ఈరోజు మార్కెట్స్పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం వార్షిక ప్రాతిపదికన 606 కోట్లకు చేరుకుంది. మొత్తానికి బీఓఐ నికర లాభం 57.60% వార్షిక పెరుగుదలతో 3405 కోట్లకు చేరుకుంది. ఈ జనవరి మార్చి కాలానికి బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 35.77% పెరిగి 3986 కోట్లకు ఏకబాకింది. నికర వడ్డీ మార్జిన్ 2.58% పెరిగింది. మార్చి చివరి నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 9.33% తగ్గి 45605 కోట్లకు పరిమితం కాగా గ్రూప్ ఎన్పీఏ నిష్పత్తి కూడా 9.98% తగ్గింది అని బ్యాంకు తెలియజేసింది. ఇక ఎస్బీఐ గృహ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలపై వడ్డీ రేటుకు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 6.65% నుంచి 7.05% చేరుకోనుంది. సవరించిన వడ్డీ రేట్లు జూన్1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలియజేసింది. అలాగే రేపోతో అనుసంధానమైన రుణాలపై వడ్డీ రేటును మాత్రం 6.25% ఉంచింది. ఇక కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్ వచ్చే నెలలో ప్రపంచ వ్యాప్తంగా కార్ల తయారీ లక్ష్యంతో కోత విధిస్తామని తెలియజేసింది. మొత్తం 100,000 కార్ల ఉత్పత్తి తగ్గిస్తామని ప్రకటించింది. దీంతో జూన్లో సుమారు 8.5 లక్షల వాహనాలు ఉత్పత్తి చేస్తామను అని వెల్లడించింది. దీనికి సెమీ కండక్టర్లు కోరితే కారణమని పేర్కొంది. కానీ వచ్చే మార్చి నెలాఖరు నాటికి 97 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలి అన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయడం లేదని టయోటా మోటార్ కార్పొరేషన్ తెలియజేసింది. ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న ఎల్ఐసి డైరెక్టర్ల బోర్డు సమావేశం 30న జరగనుంది. ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఈ సమావేశంలో ప్రకటించనున్నారు. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంతో పాటు సంవత్సరానికి సంబంధించి ఆడిట్ అయిన ఆర్థిక ఫలితాలను బోర్డు పరిగణలోకి తీసుకుని ఆమోదిస్తుంది. డివిడెండ్ చెల్లింపు అంశాన్ని కూడా సమావేశంలో పరిశీలించనున్నట్లు ఎల్ఐసి వెల్లడించింది.